కోవిడ్ ఆంక్షలను టీటీడీ వినియోగించుకున్నట్టుగా ఇంకెవ్వరు ఉపయోగించుండరు తమకు అవసరమైతే రూల్స్ ను బయటకు తీస్తుంది లేకపోతే వాటిని కొదిలిస్తుంది ఇంతకీ కరోనా నిబంధనల పేరుతో టీటీడీ చేస్తుంది ఏంటి చెయ్యనిది ఏంటి దేశవ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు అమలులోకి రాకముందే అప్రమత్తమయ్యింది తిరుమల తిరుపతి దేవస్థానం జనతా కర్ఫ్యూ లాక్డౌన్ విధించక ముందే టీటీడీ వాటిని అమలు చేసి చూపించింది ఏపీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకముందే రెండు వేల ఇరవై మార్చి ఇరవై నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనాలు నిలిపివేశారు ఈ క్రమంలో స్వామివారి ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తోంది టీటీడీ కొన్ని ఉత్సవాలు చేయకుండా చేతులు ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి పద్మావతి ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలా భక్తుల సమక్షంలో చెయ్యాలా అనేది తేల్చుకునే లోపే ఏడాది అయిపోయింది ఆ ఏడాది స్వామివారికి పరిణయోత్సవాలు లేవు గతేడాది ప్రారంభంలో కోవిడ్ తీవ్రత తగ్గడంతో పరిమిత సంఖ్యలో భక్తులను మాడ వీధుల్లోకి అనుమతించారు వాహన సేవలను చేపట్టారు ఇంతలో కోవిడ్ సెకండ్ వేవ్ తో స్వామివారి వార్షిక ఉత్సవాలు ఏకాంతానికే పరిమితమయ్యాయి ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినా ఆంక్షలను కేంద్రం సరళీకరించినా టీటీడీ పట్టించుకోవడం లేదు ఏకాంత ఉత్సవాల నిర్వహణ సులభంగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం వాటికే మొగ్గు చూపుతుందన్న వాదన ఉంది ఈ వైఖరే విమర్శలకు ఉత్సవ అందుకే స్వామివారికి రోజు నిత్యోత్సవాలు ప్రతి వారం వారోత్సవాలు నెల నెల మాసోత్సవాలు భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు కోవిడ్ వల్ల రెండేళ్లుగా ఆ వైభవం భక్తులకు దూరమయ్యింది సేవలన్నీ ఏకాంతమే వాటిలో పాల్గొనే భాగ్యం కేవలం టీటీడీ పాలక పెద్దలు ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యులకే దక్కుతోంది ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నా తిరుమలతో పాటు టీటీడీ పరిధిలోని అనుబంధ ఆలయాల్లోనూ ప్రధాన ఉత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు ఒకవైపు తెలంగాణలో కోటి మంది భక్తుల సమక్షంలో మేడారం సమ్మక్క సారక్క జాతర జరిగిన శ్రీశైలం శ్రీకాళహస్తి వంటి ప్రధాన ఆలయాల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తుల సమక్షంలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్న టీటీడీలో ఉలుకులేదు లేదు కపిలతీర్థం శ్రీనివాస మంగాపురం ఆలయాల్లో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది నిజానికి అనుబంధ ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహిస్తే దర్శనం చేసుకునేది మార్చుకోరు చిత్తూరు జిల్లాలో కోవిడ్ కేసుల తీవ్రత తగ్గింది రోజుకి ముప్పై కేసులు కూడా నమోదు కావడం లేదు మరి ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించడంలో ఉన్న ఆంతర్యం ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు ఇవన్నీ పక్కన పెడితే టీటీడీ చరిత్రలో మొదటిసారి శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించారు పౌర్ణమి గరుడ సేవను మాత్రం మాడ వీధుల్లోకి తీసుకొచ్చారు ప్రస్తుతం ఏకాంత ఉత్సవాలకు ప్రామాణికం ఏంటన్నది స్పష్టత లేదు పైగా ఏకాంత ఉత్సవాలు టీటీడీ వారి కోసమే అన్నట్టుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా శ్రీవారి ఉత్సవాలను టీటీడీ కోసం కాకుండా భక్తుల కోసం నిర్వహిస్తే బాగుంటుందని సూచనలు వస్తున్నాయి మరి ఆ సూచనల ప్రకారం టీటీడీ మైండ్ సెట్ మారుతుందో లేక బ్లైండ్గానే ముందుకెళ్తుందో చూడాలి